ఏందక్క ఇది నువ్వు చేసే పనులా ఇంకో పాయింట్ ఏమని జగన్ మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా బ్రాండ్ అంబాసిడర్ ఎందాక బ్రాండు అంబాసిడరు దానికి అర్థం తెలుసాక్క నీకా ఏందక్క బ్రాండ్ అంబాసిడర్ అంటే కరోనా టైంలో హాస్పిటళ్లు ప్రైవేట్ హాస్పిటల్స్ లూటీ చేస్తా ఉంటే మీ ముఖ్యమంత్రి జగన్ను ఇంట్లో కూర్చొని పనుకొని ఉంటే అది దాన్ని బ్రాండ్ అంబాసిడర్ అంటావా చచ్చిపోయిన శవాలు కలిచేదానికి యాభై యాభై వేలు అరవై వేలు రూపాయలు దోసుకున్నారే దానికి బ్రాండ్ అంబాసిడర్ మీ జగన్ ఆ దేనికక్క బ్రాండ్ అంబాసిడరు మళ్ళీ ఆయన ఒక బ్రాండ్ అంబాసిడరు నువ్వు ఒక ఆ మంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా మహిళలు తీసుకోవాలా ఎందుక గుర్తు చేసుకో జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలా జగన్ అన్న అన్నావు దేనికక్క జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కొంపల కొల్లేరు అవుతాయక్క కొంపలు అయిపోతాయి ఇప్పుడు జగన్ అన్న గురించి మాట్లాడుకుంటామక్క నువ్వు ఎవరిని ఆదర్శంగా తీసుకోమన్నావో వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం జగన్ అన్న సొంత చెల్లెల్ని బాణం బాణం అనుకొని ఊరంతా తిప్పాడక్క ఎలక్షన్ అప్పుడా పాపం ఎండనక వాననక ఆ జగనన్న బాణాన్ని జగనన్న బాణాన్ని అని చెప్పి గ్లూకోజ్ దాగి తిరిగింది కదక్క ఏడుందక్క ఇప్పుడా ఏడుందక్క షర్ములక్క పంపించేసావు మీ గౌరవ అధ్యక్షురాలు గారు ఆడున్నారక్క ఆమె ఆమె ఏ పార్టీ గౌరవ అధ్యక్షురాలో ఆమెకే తెలియదు ఆ ఆ పొజిషన్లో పెద్ద ఆమెను తీసుకొని వచ్చి పెట్టారు సరే సొంత బావ ఎన్ని రోజులైందక్క మీ బావ అనిల్లు జగన్మోహన్ రెడ్డి కొంపకొచ్చా ఆయనే చెప్పాడక్క మొన్న టీవీలోనా ఇంటర్వ్యూలోనా రెండున్నర లేళ్ళు అయింది నేను జగన్ ఇంటికి పోలేదు జగన్ ఇంటికి పోలేదు నేను రెండున్నర సంవత్సరంలో ఆయన బిజీగా ఉన్నాడు అంటే ఇప్పుడు మేము జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటే మేము మా అమ్మల్ని చెల్లెల్ని బావల్ని ఇంట్లోకి రానీయకుండా ఇంట్లో ఉండకుండా బయటికి తెరివేయాల ఇదక ఆదర్శవంతంగా తీసుకోమండమా ఇదేనా నీ ఒపీనియనా అంటే మేము ఇళ్లలో సుఖంగా ఉండడం కూడా ఇష్టం లేదంట రోజక్క నీక సరే మా సంగతి వదిలి మేము జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకోం పాపం ఆ వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఏందాక వాళ్ళ తల్లిని తరివంటావా వాళ్ళ బావని ఇంటికి రానికుండా చేయమంటావా వాళ్ళ చెల్లిని ఇంట్లో నుంచి పంపించేసేసి మీకు మాకు సంబంధం లేదని చెప్పి ఏం మాట్లాడుతున్నారు నువ్వు చిన్న చిన్న పిల్లకాయలు పెట్టుకొని పెద్ద పెద్ద అక్షరాలు పెద్ద పెద్ద పదాలు చెప్పేసి కాల్ మనీ అండ్ సెక్స్ ర్యాకెట్ అంట దాంట్లో రెండు వందల వీడియోలు ఉన్నాయి అక్క రెండు వందల వీడియోలు ఉన్నాయి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ దాంట్లో ఉన్నారంట అక్క నీకన్నా మతి భ్రమించిందా కేసులు పెట్టక్క బయటకు తీయా ఇప్పుడు ఇది కాల్ మనీ సెక్స్ వీడియోలు అంటే నాకు ఏదో ఒకటి గుర్తు వస్తుందక్క నువ్వు మా ఎక్కవి అది నేను చెప్తే బాగుండదక్క నీకు గుర్తుందా నువ్వు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు అప్పుడు పోలీస్ కంప్లైంట్ పెద్ద కంప్లైంట్ ఇచ్చావు ఒకసారి గుర్తు చేసుకోలే ఎందుకు మా మా ఎక్కవు కదా ఎన్ని నేను మాట్లాడితే బాగుండదు కానీ ఇంకొక విషయం నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యలు కాదు హత్యలు అన్నావు ఏందా కదా అంటే నారాయణ కాలేజీలో పోయి హత్యలు చేస్తున్నారా స్టూడెంట్స్ మీద ఇదేమన్నా ఈ వివేకానందరెడ్డి మర్డర్ కేసు చూసిన తర్వాత మీకు అంతా ఇవే గుర్తొస్తున్నాయి నరకడం నరికేయడము చంపడం చంపేయడము ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు స్టూడెంట్స్ని పట్టుకొని ఎవరు చంపుతారా స్టూడెంట్స్ని కాలేజీల్లో చదువు చదువు చెప్పాల్సిన కాలేజీలో పోయి ఎవరైనా నారాయణ మీద అభియోగం అంటే నీకు ఎవ నోటు వస్తే ఏది చెప్తావు సరే కానీ హైలైట్ ఏం తెలుసు అక్క నిన్న నీ ప్రెస్ మీట్లో చాలా బాగా చెప్పావు అక్క ఇక మా వాళ్ళ పేర్లు అన్నీ చెప్పావు జైను ఈ జైను అన్నీ గానే అక్క మీ ఎంపీ వాళ్ళ గోరింట్ల మాధవ్ అనంతపూరు రేప్ కేసు ఉందంట కదా అక్క ఒకసారి మీ మా పద్మాక్కకి చెప్పి దాని మీద చూడమను బల్లాల చంద్రశేఖర్ జాకెట్లో చీమలేశాడంట కేసు దాని సంగతి చూడక్క మీ వాళ్ళే వీళ్ళంతా అక్క భరత్ మన రాజమండ్రి ఎంపీ డౌరీ హెరాస్మెంట్ కేసు ఏందక్క వీళ్ళు వీళ్ళని ఆదర్శంగా తీసుకోమంటున్నావా ఎవరక్క ఉన్మాదులు మీ కాటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సర్లా అనే ఎంపీడీఓని గుర్తుందక్క కరెంటు కట్ చేసి నీళ్లు కట్ చేసి అవి భయపడి మీ ప్రభుత్వంలో పరిగెత్తుకుంటా రూరల్ పోలీస్ స్టేషన్ లో పోయి వణుకుతూ కూర్చుందక్క ఏమైందక్క కేసు ఏమైంది